పేద మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడే ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని ఖమ్మం జిల్లా సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. అందులో భాగంగా ఆ పార్టీ శ్రేణులు నగర మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఎల్ఆర్ఎస్ తో ప్రభుత్వ ఖజానాకు లాభం తప్ప లబ్ధిదారులకు ఒరిగేది ఏమీ లేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భాగం హేమంతరావు అన్నారు. ఇప్పటికే కరోనా నేపథ్యంలో ప్రజల ఆర్థిక పరిస్థితి బాగోలేదని, అలాంటి సమయంలో ఎల్ఆర్ఎస్ ఎలా కడతారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎల్ఆర్ఎస్ జీవోను రద్దు చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని నేతలు స్పష్టం చేశారు. కట్టినటువంటి వాళ్ళకి నష్టం జరగకుండా ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఆరంభం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 131 జీవో పేరుతోటి పేద మధ్యతరగతి ప్రజానీకం మీద భారం వేసేదానికోసం తీసుకొచ్చినటువంటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఇప్పటికే అనేక రూపాల్లో ఆందోళన చేసినప్పటికీ, ఒకవైపున హైకోర్టు మందలిచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మొండిగా ఈ పేద మధ్యతరగతి పేద భారాలు వేయడానికి ఇవాళ సిద్ధమవుతా ఉంది. ఎప్పుడో కొనుక్కున్నటువంటి ప్లాట్స్ మీద ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టాలనేటువంటి పద్ధతి ఇది సరైంది కాదు. పేద మధ్యతరగతి ప్రజానీకాన్ని వాళ్ళ జేబులు కొట్టి ఇవాళ తన ఆదాయాన్ని పెంచుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ విధమైనటువంటి పద్ధతుల్లో ప్రజల మీద భారాలు వేయటం, ఒకవైపు కరోనాతోటి అనేక మంది ఇవాళ చిన్న చిన్న వ్యాపారులు, లేదా అసంఘటిత రంగ కార్మికులు, పేద మధ్యతరగతి ప్రజానీకాలు ఇవాళ ఒకవైపు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ ఇబ్బందుల్ని పరిష్కరించాల్సినటువంటి పాలకులు, ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటిని పరిష్కరించకపోగా ఇవాళ మరొక రూపంలో ఇవాళ ఎల్ఆర్ఎస్ పేరుతోటి ప్రజల మీద భారాలు వేయాలనేటువంటి ఆలోచనలు మానుకోవాలని, దీన్ని తక్షణం రద్దు చేయాలని, లేకపోతే ప్రజల ఆందోళనకి, లేకపోతే ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.